ఈరోజు దేవుని వాగ్దానం యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 24-25 వచనాలు. దయగలిగిన ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానమును మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి, ఆశీర్వాదము కలిగి మా బ్రతుకు దినమునంతా మేము బ్రతుకులాగున మా యందు ప్రభువా నీ కృప ఎల్లప్పుడు ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.